అల్లు అర్జున్ సినిమా ఉంది కదా సూపర్ హిట్ అయినటువంటి సినిమా అందులో మద్దాలి శివారెడ్డి గుర్రం సినిమాలు విలన్ సినిమాలు బట్ నిజ జీవితంలో హీరో అయ్యాడు వాస్తవంగా భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్ నుండి తను పోటీ చేశాడు ఇప్పుడు తను గోరఖ్పూర్ నుండి బీజేపీ ఎంపీగా ఆల్రెడీ గెలుచున్నాడు తను ఎంపీగా ఉన్నాడు ఇప్పుడు ప్రధానంగా ఆ ప్రాంతంలోనే కాన్సన్ట్రేట్ చేసింది సమాజ్వాదీ పార్టీ అక్కడ పతనం ఖాయమని కూడా ప్రచారం చేసింది ఇంతకుముందు గోరఖ్పూర్ ఎంపీగా ఉన్నటువంటిది యోగి ఆదిత్యనాథ్ ఆ ప్లేస్లో వచ్చినటువంటి మద్దాలి శివారెడ్డికి వచ్చేటప్పటికి తను ఎలాగుంటుంది అన్నటువంటిది అంటే తన అసలు పేరు రవికిషను మన మద్దాలి శివారెడ్డి అని ఆ సినిమాలోది బాగా ఫేమస్ అయింది ఇప్పుడు గోరఖ్పూర్ నుండి బీజేపీ ఎంపీ అయినటువంటి ఆయన తన నియోజకవర్గ పరిధిలో సరే పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కైంపీగంజ్ పిపారిచ్ గోరఖ్పూర్ రూరల్ గోరఖ్పూర్ అర్బన్ షహజ్వాన అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించారు గోరఖ్పూర్ అర్బన్ నుండినే యోగి ఆదిత్యనాథ్ తొమ్మిది వేల ఓట్ల ఆధిక్యం పొద్దున ఇప్పటికీ అది పూర్తిగా గెలుపొందడం కూడా అయిపోయింది భారీ మెజార్టీతో గెలుపొందడం అయింది ఇదంతా కూడా తనే చూసుకొచ్చింది అందుకనినే తను సక్సెస్ఫుల్ అన్నటువంటిది యోగి ఆదిత్యనాథ్ కూడా అభినందించారు